కార్తీక బహుళ త్రయోదశి గురువారం స్వాతి నక్షత్రం డిసెంబర్ 2వ తారీఖు ఈనాడు తెల్లవారుజామున 4 గంటల నుంచి సుప్రభాతం అదైన తర్వాత సుప్రభాత దర్శనానికి భాగస్వాములు కావాల్సినటువంటి వారు 4 గంటలకి దానికి తగినటువంటి రుసుమును చెల్లించి అందులో పాల్గొనొచ్చును 4:30 నుంచి 6:30 వరకు ప్రాతర ఆరాధన జరుగుతుంది యథావిధిగా ఈ ఆరాధనలో 5 గంటల నుంచి రుసుము చెల్లించి 5 గంటలకు వచ్చి రుసుము చెల్లించి ఆరాధనలో భాగస్వాములు కావచ్చు 5 గంటల నుంచి ఆరాధన స్వామికి అభిషేకం సహస్రనామార్చనం అలాగే ధూపసేవ ధూపసేవకి ముందుగా దివ్య ప్రబంధ సేవాకాలం అదనైన తర్వాత ధూపసేవతో చతుర్వేద పారాయణం ఇతిహాసాలు శ్రీరామాయణం భారతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్యం వరాహ పురాణం శ్రీభాష్యం భగవద్ విషయం ఉపనిషత్ పారాయణం మొదలగు పారాయణాలన్నీ జరుగుతాయి 6:30కి సర్వదర్శనం ఆరంభమవుతుంది బలిహరణం మంగళ ఆశాసనం అయిన తర్వాత 6:30 నుంచి ఈరోజు స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని 6:30 గంటల నుంచి సుమారుగా 9 గంటల వరకు స్వాతి హోమం జరుగుతుంది నృసింహ మంత్ర జపం హవనం జరుగుతాయి ఇందులో ఇందులో భాగస్వాములు కావాల్సినటువంటి వారు దారి తగినటువంటి రుసుమును చెల్లించి అందులో ఆర్జిత సేవగా భాగస్వాములు కావచ్చును 9 గంటలకు పూర్ణాహుతి అయిన తర్వాత కుంభ ప్రక్షణం అయిన తర్వాత వేదాశీర్వచనం ప్రసాద వితరణం జరుగుతాయి 9:30 నుంచి 10:30 వరకు నిత్య కళ్యాణం జరుగుతుంది 10:30 నుంచి 11 ప్రాంతంలో మధ్యలో ఉంటే ఆర్జిత గరుడ సేవ జరుగుతుంది 11:30 నుంచి 12 గంటల వరకు మహానివేదనం ఈనాడు గురువారం గోదాదేవికి ప్రీతైనటువంటి రోజు మహానివేదనం సమయంలో నాచ్యార్ తిరుమూడి సేవాకారం జరుగుతుంది గురువారం ఆస్థానం 12 గంటలకు మహానివేదనం అయిన తర్వాత 12 నుంచి మళ్ళీ 2:30 వరకు సర్వదర్శనం 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం 3 గంటల నుంచి 7 గంటల వరకు సర్వదర్శనం 7 గంటల నుంచి 8:30 వరకు రాత్రి ఆరాధన ఈ ఆరాధనలో భాగస్వాములు కావాల్సినటువంటి కాగోరు వారు దానికి తగినటువంటి రుసుములు చెల్లించి మన పిఆర్ఓ ఆఫీస్ దగ్గర దానికి తగినటువంటి రసీదులను ఇస్తారు చెల్లించి ఆరాధనలో భాగస్వాములు కావచ్చు రాత్రి 8:30 నుంచి 9 వరకు మళ్ళీ సర్వదర్శనం 9 గంటలకి ఏకాంత సేవ కవాట బంధనం జరుగుతాయి